మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర సీమను ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించి పుష్కర కాలంగా తెలుగునాట రాజకీయ రంగాన్ని శాసిస్తున్న ఆనందరాముడు అశేష ఆంధ్ర జనావళికి ఆరాధ్య నటుడు కోట్లాది ప్రజల అభిమాన నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు ఒకండ ఎల్లందు పులుగొలువ ఎరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స అటువంటి మధురమైన భాషకు వారసులం మనం తెలుగుదనం ఒక్కసారి వికసించిందా పరిమళంతో ప్రడవిల్లుతుందా తెలుగుదనం మూర్తిమంతంగా వెలిగిపోతుందా అన్నట్టుగా ఈ సభా వికాస విధానానికి ఈ తెలుగుతనానికి ఉన్ని తెచ్చిన నా వారికి ఆత్మీయులకు నా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ సమాఖ్య అధ్యక్షుడు దత్ గారికి మాజీ గవర్నర్ గారు పెద్దలు పూజ్యులు విజ్ఞానులు బెజవాడ గోపాలరెడ్డి గారు మిత్రులు జీవీఎస్ రాజు గారు తెలుగుదనంలో ముసలితనం మూర్తి ఉపయోగించిన విగ్గుళ్ళు విశ్వేశ్వరరావు గారు ఈ వేదిక మీద అలంకరించిన పెద్దలు విజ్ఞాన శ్రేష్ఠులు తెలుగుదనానికి వారసులు అందరకు నా అభినందనం శుభాభివందనం ఇది ప్రపంచ తెలుగు మహాసభ దీని ఉద్దేశం దీని విధానం ఇది మనం తెలుసుకోగలిగితే తెలుగుదనం ఏ విధంగా ప్రపంచంలో విస్తరిస్తున్నది ఏ విధంగా గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తుకు రాతబాట వేస్తున్నది ఏ విధంగా ప్రపంచంలో విజ్ఞాన ఖండుగా వ్యాపార శ్రేష్ఠులుగా ఎంతమంది తెలుగువారు ఈనాడు ఆదర్శ విధానాలలో వ్యవహరిస్తున్నారు ఒకసారి మనందరం తెలుసుకోవడానికి ఈ మహాసభలు పూర్తిగా ఉపకరిస్తాయని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఈనాడు తెలుసుకోగలిగాం ఇంతమంది మావారు మా తెలుగువారు ఉన్నారని, ఇన్ని దేశాల్లో నిష్ణాతులుగా వెలుగుతున్నారని, వారందరూ కూడా తెలుగుదేశ స్ఫూర్తికి, తెలుగుదేశం విజయానికి, తెలుగుదేశం వికాసానికి ఎంత ఉత్కృష్టమైన విధానంలో వారు వ్యవహరిస్తున్నారో తెలుసుకోవడానికి ఇది పరమోత్తమైన విధానంగా నేను దీనిని తీసుకుంటున్నానని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ రోజున కృషి చేశారు ఇక్కడ వారందరూ మన తెలుగు వారిని ఇక్కడ రప్పించడానికి. కృషి చేశారు కనుకనే మేము తెలుసుకోగలిగాం ఇంతమంది మావారు ఉన్నారని. మావారు ఉండడమే కాదు మీ వారంగా ఏ విధంగా మీ తెలుగుతనానికి సహాయపడం, మేము మీ గడ్డ మీద ఉన్నాం, మన గడ్డకు వారసులుగా సాంకేతిక సృష్టులుగా విజ్ఞాన విశిష్టలుగా మీరందరూ కూడా ఇతర దేశాలకు వెళ్లారు. మీ వల్ల తెలుగు జాతి గౌరవించబడ్డది. ఎక్కడికి వెళ్లినా ఏ దేశానికి వెళ్లినా తెలుగువారనే భేదం భావం ఏమీ లేకుండా మావారని మీరు అనిపించుకుంటున్నారు. అది మీ యొక్క విశిష్ట సాంప్రదాయ సంసేవనా విధానం. దానికి మరొకసారి తల వంచి మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. మన జాతీయతను ఈ విధంగా ప్రపంచానికి చాటుతున్నందుకు కుల మత వర్ణ వర్గ విభేదం లేని జాతి మనది. మరి ఆదిశంకరుడు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకోగలిగితే మనకే తెలుస్తుంది. బ్రహ్మ వివాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద్ అవిజయ త్రిగుణయ శేషం మయా కల్పితం యుద్ధం యస్య దృఢామతి సుఖతరే నిచ్చే పరే నిర్మలే చాండాలోస్తు సత్తుద్విజోస్తు గురు విశేషామనీషామ. చాండాలుడైనా సరే సద్బ్రాహ్మణుడైనా సరే ఎవరికి వివేకం ఉంటుందో, ఎవరికి ఆలోచన ఉంటుందో, ఎవరికి ఆ గొప్పతనం ఉంటుందో, ఆ ఉత్కృష్టమైన భావం ఉంటుందో అతన్ని నేను గురువుగా నమస్కరిస్తున్నానన్నాడు ఆది శంకరాచార్యుడు. ఈ భావం తెలియక ఎవరో కొంతమంది మతభేదాలతో కులభేదాలతో వ్యవహరిస్తుంటే ఉండవచ్చు, మిడిమిడి జ్ఞానంతో మన దేశానికి కళంకం తెచ్చిపెట్టవచ్చు. కానీ ఇంత ఉత్కృష్టమైన మన మత విధానం, మన సాంప్రదాయం, మన చరిత్ర మరిచిపోవద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మీరున్న దేశాలలో ఏదైనా
తెలుగువాడిగా నేను చేయగలి ఉంటే పూర్తిగా మీతో సహకరిస్తానని మనవి చేస్తున్నాను. తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు జాతిని స్పందించేవారు ఏ తీరాన ఉన్నా ఏ దేశాన ఉన్నా వారిని గమనించడం నా ధర్మంగా నేను స్వీకరిస్తున్నానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ దేశం మీది, మీ మేలు కోరుతున్నది, మీ వల్ల కూడా కోరుకుంటున్నది మా వాళ్ళు మాకు సహాయపడాలని, మా వారు మన దేశాన్ని వారి దేశంగా పరిగణించాలని, అప్పుడప్పుడు ఇలాగే వచ్చి మాకు కన్నుల పండుగ చెయ్యాలని, ఇక్కడ ఉన్నటువంటి యథార్థ స్థితిని గుర్తించి గమనించి మీ యొక్క బాధ్యత ఏదైతే ఉంటుందో దాన్ని సరైన విధానంలో భవిష్యత్తు నిర్వహించాలని నేను మనఃపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈనాడు చాలా సుదినం. నేను చీఫ్ మినిస్టర్ అయిన దానికంటే కూడా మహోన్నతమైన దినం ఇది. ఈనాడు మిమ్మల్ని అందరినీ చూడగలిగాను. ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం గాని తెలుగుదేశం అధ్యక్షుడిగా నేను గాని మీ సాయం కోసం మీ సేవ కోసం ఉన్నామని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నానని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. ఎంతో ఉల్లాసంతో ఏదో మా వ్యాపారం మేము చేసుకుంటున్నామని కాకుండా తెలుగు వారిని అందరినీ ఒక చోట సంఘటితపరిచి మన వారు ఎవరు ఎవరున్నారు ఒకరిని ఒకరు ఆలోచనలతో పలకరించుకునే విధానంలో ఈ సభలు ఏర్పాటు చేసినటువంటి ప్రాజ్ఞులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈనాడంతో ఉత్సాహంతో ఉద్వేగంతో ఉల్లాసంతో వచ్చిన నా వారికి నా తెలుగు వారికి నా ఆత్మీయులకు నా అభినందన తెలియజేస్తూ స్వాగతం చెబుతూ మరొక్కసారి ఇలాగే ఈ సభలో జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం.